ni chinni aasha chinna dani aasha muddu muddu aasha mutyamanta aasha jaabilini taake muddulida aasha vinnelaku todi aadukunu aasha chinni chinni aasha chinna dani aasha muddu muddu aasha mutyamanta aasha jaabilini taake muddulida aasha vinnelaku todai aadukunu aasha chinni chinni aasha chinna dani aasha muddu muddu aasha ముత్యమంత ఆశ. అలా తప్పు లేకుండా పాడాలి అనేది నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయిందండి. ఆ పాట అలా పాడాలి, ఖచ్చితంగా అలాగే దించాలి, అలాగే పాడాలి అనేది మాత్రం నాకు అనిపించేదండి. కానీ శృతి లయ అనేది మట్టుకు మాత్రం ఎవరైనా విన్నవారు చెప్పాలేమో కానండి, నేను పాటను బట్టి అనుసరించి పాడేదని తప్పితే ఇది శృతి ఇది లయ అని మట్టుకు మాత్రం ఇప్పటివరకు నాకు తెలియలేదండి. ఏఆర్ రెహమాన్ గారు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఆయన ఇలా ట్వీట్ చేసి ఇలా ఆయన దగ్గర నుంచి అవకాశం వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా మేడం? జన్మలో లేనిదండి, అసలు జన్మలోనే నన్ను పుట్టిన దగ్గర నుంచి ఎదిగి ఇంత వయసు వచ్చాక కూడా ఇంకా ముందుకి నేను ఎంతకాలం అయితే ఉంటానో అంత వయసులో కూడా ఎప్పుడు ఊహించుండనండి. అసలు ఈ ఇంత దాకా ఉంటుందని నేను ఊహించుండను కదండి. అలాంటి మహానుభావుల దగ్గరికి నాకు పిలిపి వస్తుందంటే ఇది కలయండి అనుకుంటున్నాను. ఇంకా నేను కల్లోనే ఉన్నానేమో అని నా ఊహ అలాగనిపిస్తుందండి. ఇది నిజమని తెలిసిన తర్వాత ఇక అసలు ఈ జన్మకే నాకు ఇది సరిపోద్దేమో, అసలు పాడొచ్చు పాడకపోవచ్చు కానీ ఆయన పిలుపు అందుకోవడం అనేదే నాకు జన్మకి నిజంగా చాలా అదృష్టం అని భావిస్తుందని. చాలామంది సింగర్స్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఆర్కెస్ట్రా నుంచి వెళ్ళేవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి కొన్ని శతవిధాలు ప్రయత్నించాలి. అలాంటి మీరు కేవలం ఒక పాట ఎంతో అద్భుతంగా అమోఘంగా పాడి ఆయన గెలిచి ఆయన ఇంప్రెస్ చేశారంటే మీ దగ్గర ఏదో తెలియని శక్తి ఉందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అది నాకు దేవుడిచ్చిన వరమని భావిస్తున్నానండి. ఆయన్ని గెలిచే గొంతునిచ్చిన దేవుడికి మట్టుకు మాత్రం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అది అంతేనండి, ఆ వరమే దేవుడిచ్చిన వరమని భావిస్తున్నానండి. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.